దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళనలో భాగంగా అనంతపురం జిల్లా పెదవడగూరులో నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మేళనలో అంగన్వాడీ ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు, రైతు సంఘం నాయకులు, వ్యాపార కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా మండలంలో గ్రామాల నుంచి ఉమా మహేశ్వరపేట శివాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ర్యాలీ సభ నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేయడం జరిగింది. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశా వర్కర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. వీరికి కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్దవడగూరు మండలంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దస్తగిరి, సహాయ కార్యదర్శి మద్దిలేటి, రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి యాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుడిపాడు పెద్దయ్య శేఖర్, సిఐటియు మండల కార్యదర్శి నాగరాణి, రామలక్ష్మమ్మ, అంగన్వాడీ నాయకురాళ్లు అరుణ, భాగ్య, ఆశా వర్కర్ మండల కార్యదర్శి అధ్యక్షురాలు కామాక్షమ్మ, వరలక్ష్మి, పంచాయతీ పారిశుధ్య కార్మికులు పెద్దన్న, వీరాంజనేయులు, సిఐటియు నాయకులు అశోక్, చిరంజీవులు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు పిలిపించండి, రైతు దగ్గర పోయి పిలిపించండి, వాళ్ళతో మాట్లాడి